నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, 2 రోజుల క్రితము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అదేంటంటే, ఇకపై ఆధార్ కార్డు కంపల్సరిగా యూజ్ చేయడానికి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఆధార్ పర్టికులర్స్ ఇవ్వమని ఫోర్స్ చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము, వాళ్ళ మీద 1 కోటి రూపాయల దాకా జరిమానా, అదేవిధంగా 3 నెలల నుంచి 6 నెలల దాకా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది అని చెప్పేసి నిన్న మంత్రివర్గం ఒకటి సిఫార్సు చేసింది. వివరాల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు ఆధార్ కార్డు ఇంపార్టెంట్. సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఆధార్ కార్డు ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నారు, మా ప్రైవసీ పోతుంది, మా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి, తర్వాత మా బ్యాంక్ అకౌంట్ అటాచ్మెంట్ ఉంది దాంతో, దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఆధార్ పర్టికులర్స్ అడగకూడదు, ఆధార్ని లింక్ చేయకూడదు అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే గౌరవ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఇదేదో త్వరగా మీరు పరిష్కరించండి, ఇదేదో చాలా సీక్రెట్గా అన్నీ బయటకు పోతున్నాయని ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, అది కాక ఆందోళన పడుతున్నారు ఇదని. దానికి అనుగుణంగా 2 రోజుల క్రితము సెంట్రల్ గవర్నమెంట్ మంత్రివర్గం ఒక మీటింగ్ పెట్టుకుని సిఫార్సు చేయడం జరిగింది, రిజల్యూషన్ పాస్ చేసింది. ఆ రిజల్యూషన్ యొక్క వివరాలు ఏంటంటే, ఇకపై ఎవ్వరూ కూడా అంటే సిమ్ కార్డ్ అయితేనేంటి, బ్యాంక్ పర్టికులర్స్ అయితేనేంటి, పాస్పోర్ట్ అయితేనేంటి, తర్వాత ఇంకేదైనా ఇతర విషయాలు అయితేనేంటి, ఆధార్ పర్టికులర్స్ ఫోర్సిబుల్గా అడగడానికి వీల్లేదు, మ్యాండేటరీగా అడగడానికి వీల్లేదు, కంపల్సరీగా అడగడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విధంగా అడిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, వాళ్ళందుకు తప్పనిసరిగా పనిష్మెంట్ చేయాల్సిందే, 3 నుంచి 6 నెలల దాకా జైలు శిక్ష, అదేవిధంగా 1 కోటి రూపాయల దాకా ఫైన్ కూడా విధించే అవకాశం ఉంది అని చెప్పేసి నిన్న తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ ఆధార్ కార్డు ఎప్పుడు ఉపయోగించాలి అంటే, ఏదైనా గవర్నమెంటు సోషల్ రిఫార్మ్స్లో ఉన్న బెనిఫిట్స్ అంటే సబ్సిడీస్ కానీ, లేకపోతే స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే డబ్బుకి విషయమైన ఇన్సెంటివ్స్ కానీ, ఇలాంటివి ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెస్పెక్టివ్ గవర్నమెంట్లు కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ ఇస్తే అప్పుడు మాత్రం ఆధార్ పర్టికులర్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మిస్యూజ్ అవ్కుండా ఉండాలి. ఒకటే వ్యక్తి 4-5 సార్లు తీసుకోకుండా దీన్ని నిరోధించడానికి అప్పుడు మాత్రం అడగాలి. అంతేగాని ఏదైనా సిమ్ కార్డుకి ఆధార్ కార్డు పర్టికులర్సో, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు పర్టికులర్సో, పాస్పోర్ట్కి ఆధార్ కార్డు పర్టికులర్సో, డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డు పర్టికులర్సో, FDకి ఆధార్ కార్డు పర్టికులర్సో, ఇవన్నీ అడగడానికి ఇకపై వీల్లేదు. ఒకవేళ ఈ విధంగా ఎవరైనా ఫోర్సిబుల్గా ఈ ఆధార్ పర్టికులర్స్ అడిగితే వాళ్ళు చట్టరీత్యా బాధ్యులు అవుతారు, వాళ్ళకి 1 కోటి రూపాయల దాకా జరిమానా, అదేవిధంగా 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష కూడా అని నిన్న తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఇకపై మిత్రులారా, ఎవరైనా ఆధార్ కార్డు పర్టికులర్స్ అడిగితే మీరు ఇచ్చే అవసరం లేదు, మేము ఇవ్వమని మీరు కంఠపదంగా చెప్పచ్చు. కాబట్టి మిత్రులారా, ఇకపై ఎవరైనా ఆధార్ కార్డు పర్టికులర్స్ అడిగితే మీరు ఇచ్చే అవసరం లేదు. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.